పాకిస్తాన్ లోని లాహోర్ లో బుధవారం ఒక్కసారిగా భారీ బాంబు పేలుడు సంభవించింది. లాహోర్ లోని డాటా దర్బార్ వద్ద బాంబు పేలింది. ఈ ఘటనలో 5 మృతి చెందగా 14 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. డాటా దర్బార్ రెండో గేటుకు సమీపంలో ఉన్న 2 పోలీసు వాహనాలకు దగ్గరలో బాంబు పేలింది. పేలుడు ధాటికి వాహనాలు బాగా దెబ్బతిన్నాయి. భారీగా పోలీసు బలగాలను సంఘటనా స్థలంలో మోహరించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. డీఐజీ అహ్మద్ ఖాన్ బాధితులను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లారు. పోలీసు వాహనాల లక్ష్యంగా ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. Thank you.